रिक्निशन बायोमेट्रिक पेटी वाट द्वारा टेस्ट निर्वे सांप्रदायानी श्रीक जुटी विजयवंत निर्वे कंप्यूटर बेस्ड रिक्रूटमेंट भागना इप्ति वर की तोब तुम परीक्ष निर्वहन जी अगर लक्षल मंद విద్యార్థులు లేదా ఉద్యోగార్హులు పాల్గొనడం కూడా జరిగింది. కమిషన్ ని ట్రాన్స్పరెంట్ గా కమిషన్ లో ట్రాన్స్పరెన్సీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో తీసుకురావాలన్న ఉద్దేశంతో అనేక చర్యలు కూడా చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఇంతకు ముందు నేను చెప్పినట్టు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని డిజిటలైజేషన్ ద్వారా విస్తృతంగా ఎన్నో కార్యక్రమాలు కూడా తీసుకొచ్చింది. స్వయంగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గారు యూపీఎస్సి చైర్మన్ గారు రెండు సార్లు తెలంగాణకు వచ్చి మన పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని విజిట్ చేసి ఇక్కడ జరుగుతున్న మార్పులు చేర్పులు వీటిని ఏ రకంగా వినియోగించుకోవొచ్చనే దాని మీద కూడా అధ్యయనం కూడా చేసి వెళ్ళిన విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. దేశంలోని 13 రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్లు వాటి యొక్క మెంబర్స్ కూడా ఇక్కడికి వచ్చి మనం తీసుకొచ్చిన మార్పులు చేర్పులు వీటన్నిటిని కూడా అధ్యయనం చేసి వారి వారి రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు. గత 8 సంవత్సరాల్లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశంలోనే అత్యధిక ఉద్యోగాలను భర్తీ చేసిన సర్వీస్ కమిషన్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. లెట్ మీ రిపీట్ దట్. గత 8 ఏళ్లలో భారతదేశంలోని 28 రాష్ట్రాల్లో అత్యధికంగా ఉద్యోగ నియామకాల ప్రక్రియ పూర్తి చేసిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైనా ఉంది అంటే దట్ ఇస్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. 7 భాషల్లో బెంగాలీ మరాఠీ కన్నడ ఉర్దూ హిందీ తెలుగు 7 భాషల్లో ఒకేసారి పరీక్షలు నిర్వహించిన ఘనత కూడా మరి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ది. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏదైనా పరీక్ష జరిగింది అంటే ఏపీపీఎస్సీ మీద పుంకాను పుంకాలుగా ఆరోపణలు వచ్చేది. ఇంటర్వ్యూలో అది జరిగింది లేదా ఇంకోటేదో జరిగింది లోపలేదో ఒప్పందాలు జరిగినాయని ఆరోపణలు వచ్చేది. కానీ ఇన్ని ఉద్యోగాలు భర్తీ చేసిన 37,000 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేసిన ఏ ఒక్కరోజు ఏ ఒక్క అవినీతి ఆరోపణ కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీద ఈ రోజు వరకు రాలేదు. సమైక్య రాష్ట్రంలో ఆనాడున్న పక్షపాత ధోరణిని ఇంకోటని ఇంకోటని అట్లాంటి ఆరోపణలు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎన్నడూ ఎదుర్కోలేదు. నిరుద్యోగ యువకులకి ఎందుకంటే ఇంటర్వ్యూల ప్రక్రియలో గతంలో తప్పులు జరిగినాయి అందులో ఫేవరెటిజం అనేది ఉండేది కాబట్టి పక్షపాత వైఖరి ఉండేది కాబట్టి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ ఇంటర్వ్యూల ప్రక్రియనే రద్దు చేసింది. కేవలం రిటర్న్ టెస్టు అందులో మెరిట్ లిస్టు రూల్ ఆఫ్ రిజర్వేషను రోస్టర్ ఆధారంగా చాలా చాలా పారదర్శకంగా ఈ 8-8.5 సంవత్సరాల్లో బ్రహ్మాండంగా అందరికీ న్యాయం చేసే ప్రయత్నం చేసింది పబ్లిక్ సర్వీస్ కమిషన్. అదేవిధంగా ఓవరాల్గా చూసినట్టయితే ఈ వ్యవస్థలో మరి ఇప్పటిదాకా తీసుకున్న వివిధ చర్యల వల్ల చాలా సమర్థవంతంగా కార్యక్రమాలు నడిచినాయి. కానీ దురదృష్టం ఏంటంటే ఒక ఇద్దరు